మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం. పహలా పత్రస్ దూసరా అధ్యాయ ఔర్ ఉస్కా పాంచ్ వచన్. విల్ రీడ్ ఇట్ ఆల్ టుగెదర్. కలిసి చదువుకుందాం. సబ్ మిల్కే పడేంగే. చదువున్న వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడునుగాక. పరమేశ్వర్ ఈ వచన్ కో ఆశీస్ దే ఔర్ హమ్సే బాతే కరే. నౌ హియర్ వి ఫైండ్ అబౌట్ అ స్పిరిచువల్ హౌస్ విచ్ ఇస్ బిల్ట్ బై ద లైవ్లీ స్టోన్. ఇక్కడ మనం ఆత్మ సంబంధమైనటువంటి మందిరం గురించి, అది సజీవమైన రాళ్లతో కట్టబడినటువంటి మందిరం గురించి మనం చూస్తాం. యహాన్ పే హమ్ దేఖ్తే హై ఆత్మిక్ ఘర్ జో జీవతే పత్రోన్ సే బనా హువా హై. హి ఆల్సో హస్ లైవ్లీ స్టోన్ ఆర్ బిల్ట్ అప్ ఎ స్పిరిచువల్ హౌస్. మీరు సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. తుమ్ భీ ఆప్ జీవతే పత్రోన్ కే సమాన్ ఆత్మిక్ ఘర్ బన్తే జాతే హో. ద స్టోన్స్ విచ్ ఆర్ ఫిల్డ్ విత్ లైఫ్, లైవ్లీ స్టోన్స్. కాబట్టి ఈ యొక్క రాళ్ళు ఎలాంటి రాళ్ళు అంటే జీవంతో కూడినటువంటి రాళ్ళు. ఆర్ యే జో పత్థరో కే పత్థర్ కేసే హై వే జీవన్ సే భరా హువా పత్థర్ హై. ఇట్ కుడ్ బి ద లైఫ్ దట్ వి హావ్ డిస్క్రైబ్డ్ జస్ట్ నౌ డ్యూరింగ్ ద వర్షిప్ మెసేజ్. కాబట్టి ఆరాధన సమయంలో మనం ధ్యానించినట్టు అలాంటి రాళ్ళు, అలాంటి జీవంతో కూడినటువంటి రాళ్ళు. ఆర్ ఆరాధన కే సమయం మే హమ్ జో జీవన్ కే బారే మే దేఖే వైసే జీవన్ సే భరా హువా పత్థర్ హై. ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ దట్ లైఫ్ ది స్టోన్స్ హావ్ బికమ్ లైవ్లీ. మరి ఆ యొక్క జీవం చేత ఈ యొక్క రాళ్ళు అవి సజీవమైనగా చేయబడుతూ వచ్చాయి. ఆర్ ఉస్ జీవన్ కే ద్వారా ఏ జో పత్థర్ హై జీవిత హో గయా హై. అండ్ బై దిస్ లైవ్లీ స్టోన్స్ ఎ స్పిరిచువల్ హౌస్ ఇస్ బీయింగ్ బిల్ట్ అప్. కాబట్టి ఈ సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడతా ఉంది. ఆర్ ఇస్ జీవిత పత్థరో కే ద్వారా ఆత్మిక్ ఘర్ బన్తే జాతే హై. సో హియర్ ఇట్ ఇస్ సెడ్ హి ఆల్సో హస్ లైవ్లీ స్టోన్, వి ఆల్సో హస్ లైవ్లీ స్టోన్. సో వి హావ్ టు లివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ దట్ హి హస్ గివెన్ us. కాబట్టి మీరును సజీవమైన రాళ్ల వలె అనగా మరి మనం కూడా ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవంతో కూడినటువంటి జీవితం మనం కూడా జీవించాలి. ఇస్మే కహతా హై తుమ్ భీ ఆప్ జీవతే పత్రో సమాన్. ఇస్కా మత్లబ్ కి హమ్ భీ ప్రభు యేసు మసీహ్ కా జీవన్ జైసా హమ్కో జీవన్ జీనా హై. దెన్ ఓన్లీ వి విల్ హావ్ దట్ స్పిరిచువల్ హౌస్. అప్పుడే మరి ఈ యొక్క నిజమైన ఆత్మ సంబంధమైన మందిరం ఉంటుంది. తద్వారా హమ్ ఐసే ఆత్మిక్ ఘర్ మే బనాయే జాతే హై. ఇఫ్ యు ఆర్ లివింగ్ అవర్ ఓన్ లైఫ్, own selfish life, then this spiritual house can't be built. కాబట్టి ఒకవేళ మన స్వార్థపూరితమైన జీవితాన్ని, మన జీవితాన్ని మనమే జీవిస్తా ఉన్నట్టయితే ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడదు. అగర్ హమ్ అప్నే స్వార్థ కే ద్వారా చల్తే హై, అప్నే ఇచ్ఛా కే ద్వారా చల్తే హై, తో ఆత్మిక్ ఘర్ నహీ బన్ సక్తే. We cannot be the materials for being the spiritual house. కాబట్టి మనము ఆ యొక్క సజీవమైన మందిరానికి మనము మరి పనిముట్లుగా లేకుంటే ఉపయోగపడే ఉపకరణలుగా మనం ఉండలేం. ఆర్ ఉస్ ఆత్మిక్ ఘర్ కే లే హమ్ ఉస్ ఉపయోగీ వస్తువే నహీ బన్ సక్తే. ది స్పిరిచువల్ హౌస్ కెన్ బి కాల్డ్ చర్చ్. మరి ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరం అది మరి ఒక చర్చ్గా, ఒక సంఘంగా చెప్పబడతా ఉంది. ఆర్ యే జో ఆత్మిక్ ఘర్ హై యే కలీసియా కో దర్శాతా హై. విచ్ ద లార్డ్ వాంట్స్ టు బిల్డ్ యాజ్ గివెన్ ఇన్ మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 18. హియర్ లార్డ్ సేస్ and upon this rock I will build my church and the gates of hell shall not prevail against it. కందుకొరకు మత్తయి సువార్త 16:18లో చెప్పబడినటువంటి మరి నీవు పేతురు ఈ బండ మీద నా సంఘంను కట్టుదును, పాతాళ లోక ద్వారం దాని ఎదుట నిలవనేరవు. ఆర్ కహతా హై పత్రస్ సే కి ఇస్ చట్టాన్ పే మై అప్నే ఘర్ బనాఊంగా ఔర్ అధోలోక్ కి ఫాటక్ ఉస్ పర్ ప్రబల్ నా హోగీ. సో వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ వి షుడ్ లివ్. కాబట్టి ఎలాంటి జీవం మనం జీవించాలి, తో కిస్ ప్రకార్ కా జీవన్ హమ్కో జీనా హై. Now that we are going to see from Ephesians chapter 2. మరి ఈ విషయాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో నుండి చూస్తాం. ఆర్ ఇస్కే లియే హమ్ ఎఫెసీయుల కి పత్రి దూసరా అధ్యాయ సే హమ్ దేఖేంగే. Ephesians chapter 2 from verse 19 to 22 we'll see. ఎఫెసీ 2:19-22 వరకు చూద్దాం. ఎఫెసీయుల పత్రి దూసరా అధ్యాయ 19-22 కే బీచ్ మే హమ్ దేఖతే హై. దిస్ హౌస్ విచ్ ఇస్ బిల్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. మరి ఈ యొక్క కట్టబడినటువంటి ఈ యొక్క మందిరం అది దేవుని యొక్క నివాసస్థలంగా చెప్పబడతాం. ఆర్ యే జో ఘర్ జో నిర్మాణ్ హో రహా హై పరమేశ్వర్ కే నివాస్ స్థాన్ కో బతాతా హై. ఆఫ్టర్ కంప్లీషన్ ద లార్డ్ వాంట్స్ టు డ్వెల్ అమంగ్ us. మరి కట్టబడిన తర్వాత ఆ దేవుడు మనతో కూడా నివసించాలనుకుంటున్నాడు. ఆత్మిక ఘర్ సంపూర్ణ హోనే కే బాద్ పరమేశ్వర్ ఉస్కే బీచ్ మే నివాస్ కర్నా చాతా హై. రివెలేషన్ చాప్టర్ 21 వర్స్ 3 సేస్ అండ్ ఐ హర్డ్ ఎ గ్రేట్ వాయిస్ అవుట్ ఆఫ్ హెవెన్ సేయింగ్ బిహోల్డ్ ద టాబెర్నాకల్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ మ్యాన్ అండ్ హి విల్ డ్వెల్ విత్ దెం అండ్ దే షల్ బి హిస్ పీపుల్ అండ్ గాడ్ హింసెల్ఫ్ షల్ బి విత్ దెం అండ్ బి దేర్ గాడ్. అదే విషయాన్ని మనం ప్రకటన 21:3 లో మనం చూస్తాం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా అన్నది,
ఆయన వారితో కూడా వారితో కాపురముండిను, వారు ఆయన ప్రజలైందరు దేవుడు తానే వారికి దేవుడైండి వారికి తోడైండును. ఈ విషయం ప్రకాశిత వాక్య 21:3 మే దేఖతే హై, ఫిర్ మైనే సింహాసన్ సే కిసీ కో ఊంచే శబ్ద సే యా కహతే హువే సునా, దేఖ్ పరమేశ్వర్ కా డేరా మనుష్యో కే బీచ్ మే హై, వా ఉన్కే సాథ్ డేరా కరేగా ఔర్ వే ఉస్కే లోగ్ హోంగే ఔర్ పరమేశ్వర్ ఉన్కే సాథ్ రహేగా. లార్డ్ వాంట్స్ టు డ్వెల్ అమంగ్ us. ఇట్ ఇస్ ద హాబిటేషన్ ఆఫ్ గాడ్. కబట్టి ఇది దేవుని యొక్క నివాసస్థలం, దేవుడు మన మధ్యలో నివసించాలని కోరుతా ఉన్నాడు. ఔర్ పరమేశ్వర్ హమారే బీచ్ మే డేరా కర్నా చాతా హై, నివాస్ కర్నా చాతా హై. బట్ దిస్ డేస్ చర్చెస్, దిస్ డేస్ ది స్పిరిచువల్ హౌసెస్ హావ్ బికమ్ ద హాబిటేషన్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ. కానీ ఈ దినాల్లో ఈ యొక్క సజీవమైనటువంటి దేవుని మందిరము మరి సామాన్య మానవుల మందిరంగా అయిపోతూ వచ్చింది. లేకిన్ ఆజ్కల్ కే దినో మే దేఖ్తే హై, యే జో ఆత్మిక్ జో ఘర్ కలిసియా హై, యే మనుష్యో కే నివాస్ స్థాన్ బన్ గయే హై. ఫిల్డ్ విత్ కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్ ఓన్లీ. మరి ఈ యొక్క మందిరం అంతా కూడా ఎంతో సంశయాలతో లేకుంటే కన్ఫ్యూజన్ తో నిండిపోయింది. ఆర్ యే జో పరమేశ్వర్ జో కలిసియా హై, దువిధా సే భర్ గయా హై. సో లార్డ్ వాంట్స్ టు బిల్డ్ సచ్ ఎ చర్చ్ వేర్ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగైన్స్ట్ ఇట్. కానీ దేవుడు ఎలాంటి మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడంటే అక్కడ మరి యొక్క మరి పాతాలపు ద్వారులు నిలవలేనటువంటి అలాంటి మందిరాన్ని దేవుడు కట్టాలనుకుంటున్నాడు. హమారా పరమేశ్వర్ ఐసా ఆత్మిక్ ఘర్ బనానా చాతా హై, సృష్టి కర్నా చాతా హై, జిస్కే విరుద్ధ మే అధులోక్ కే ఫాటక్ ప్రబల్ నా హో. సో హౌ కెన్ సచ్ ఎ స్పిరిచువల్ హౌస్ కెన్ బి బిల్ట్. ఏ రీతిగా ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరం కట్టగలం? తో కైసే ఐసే ఆత్మిక్ ఘర్ బనాయా జా సక్తా హై. And we find here that this house should be composed of such people as written in verse 19 of Ephesians chapter 2. మరి ఎఫెసీ 2:19 రాసినటువంటి అటువంటి ప్రజలతో ఈ యొక్క మందిరం నింపబడి ఉండాలి. ఔర్ ఎఫెసీయుల 2:19 మే జైసా లిఖా హై, ఐసే లోగోం కే సాథ్ యే కలీసియా భరా హువా రహనా చాహియే. దిస్ హౌస్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ద ఫెలో సిటిజన్స్ విత్ ద సెయింట్స్ అండ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క మందిరము మరి పరిజనులు, పరదేశుల యొక్క పరిశుద్ధులతో అది దేవుని మందిరం నింపబడుతూ రావాలి. ఔర్ ఐసా లిఖా హై, పవిత్ర లోగోం కే సంగీ సందేశి ఔర్ పరమేశ్వర్ కే ఘరానే కీ హో జాయ్. ద హౌస్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద ఫ్యామిలీస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క మందిరము దేవుని యొక్క మరి కుటుంబములతో, దేవుని యొక్క ప్రజల కుటుంబములతో నింపబడుతూ రావాలి. పరమేశ్వర్ కా కలిసియా, పరమేశ్వర్ కే ఘరానో ఔర్ పరివార్ సే భర్ జానా హై. Jeremiah chapter 31 చూడండి, యెర్మియా గ్రంథము 31వ అధ్యాయము, యెర్మియా కి కితాబ్ ఉస్కా 31 అధ్యాయ, Jeremiah chapter 31 verse 1 మొదటి వచనం ఔర్ ఉస్కా పహలా వచన. At the same time said the Lord, will I be the God of all the families of Israel and they shall be my people. యెహోవా కిది ఆకల్మన, నేను ఇజ్రాయెల్ వంశస్థులందరికీ దేవుడినైందును, వారు నాకు ప్రజలైందురు. కేతా ఉన్ దినో మే మే సారే ఇజ్రాయెలి కులోం కా పరమేశ్వర్ ఠహరు ఔర్ వే మేరీ ప్రజా ఠహరేంగే, యెహోవా కి యే వాణి హై. సో దిస్ హౌస్ ఇస్ బిల్ట్ బై ద ఫ్యామిలీస్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయెల్ వంశస్థులతో ఈ యొక్క దేవుని మందిరం కట్టబడతా ఉంది. యే పరమేశ్వర్ కా జో కలిసియా హై, ఇజ్రాయెలి ప్రజా ఔర్ కుటుంబ సే బనాయా జాతా హై. వి హావ్ టు బి బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. కాబట్టి మనము దేవుని యొక్క మందిరంలో మరి జన్మించిన వారమై ఉండాలి. హమ్ ఐసే ప్రజా హోనా చాహియే జో పరమేశ్వర్ కే కుటుంబ్ మే పైదా హువే హై. ఇన్ ఆర్డర్ టు బి బోర్న్ ఇన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ గాడ్, వి షుడ్ బి బోర్న్ అగైన్. కాబట్టి దేవుని యొక్క కుటుంబంలో మనం జన్మించి ఉండాలంటే మనం తిరిగి జన్మించినటువంటి వారమై ఉండాలి. పరమేశ్వర్ కి కుటుంబ మే జనం లేనా హై, మతలబ్ హమ్కో నయా జనం పానా హై. లైక్ నౌ వి ఆర్ బోర్న్ ఇన్ అవర్ ఫ్యామిలీ, లైక్ ఐ యామ్ బోర్న్ ఇన్ నాయర్ ఫ్యామిలీ, సో ఐ యామ్ రాజన్ నాయర్. మరి ఏ రీతిగా మరి నేను మరి నా కుటుంబంలో పుడుతూ వచ్చానో, నేను నాయర్ కుటుంబంలో పుట్టాను కాబట్టి రాజన్ నాయర్ అంటారు. మేరే పరివార్ మే జనం లియా, ఇసీ రీతి సే మే రాజన్ నాయర్ కహలాయా జాతా హూ. బట్ మై బర్త్ ఎట్ ద టైమ్ ఇట్ ఇస్ 1st October 1955, ఇట్ ఇస్ నాట్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, ఐ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మరి మొదటి అక్టోబర్ 1955 లో నేను పుట్టినటువంటి ఆ దినము అది దేవుని యొక్క కుటుంబంలో నేను పుట్టిన తేదీ కాదు. పహలా అక్టోబర్ 1995 మే జబ్ మే జనం లియా, మే పరమేశ్వర్ కే పరివార్ మే జనం నహీ లియా. ఐ వాస్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. మరి నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మై ఏక్ మసీహీ పరివార్ మే జనం లియా. బట్ ఐ వాస్ నాట్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. కానీ దేవుని యొక్క కుటుంబంలో నేను పుట్టలేదు. లేకిన్ పరమేశ్వర్ కే పరివార్ మే మై జనం నహీ లియా. సో ఇన్ ఆర్డర్ టు బి బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, వి హావ్ టు బి బోర్న్ అగైన్. కాబట్టి దేవుని యొక్క కుటుంబంలో మనం పుట్టాలంటే మనం తిరిగి జన్మించి ఉండాలి. అగర్ హమ్కో పరమేశ్వర్ కే పరివార్ మే జనం లేనా హై, తో హమ్కో నయా జనం పానా హై. యాజ్ వి రిమెంబర్ ద డేట్ ఆఫ్ ద ఫస్ట్ బర్త్ ఇన్ ద సేమ్ వే వి హావ్ టు రిమెంబర్ ద బర్త్ ఆఫ్ అవర్ డేట్ ఆఫ్
our second birth also. కాబట్టి ఏ రీతిగా మనం మొదటి పుట్టినరోజు మనం గుర్తుపెట్టుకుంటామో ఆ రీతిగా మనం రెండవ పుట్టినరోజు ఆ తిరిగి జన్మించిన రోజు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. జైసా హమ్ పహలా జనమ్ లియే మాతా కే ద్వారా ఉస్కో హమ్ యాద్ స్మరణ రఖతే హై వైసా హమారా నయా జనమ్ కా దిన్ భీ హమ్కో స్మరణ రఖనా హై. ఆన్ దట్ డే వి హావ్ టు హావ్ ప్రేయర్ లైక్ దిస్ లార్డ్ బి మర్సిఫుల్ టు మీ ఆ సినర్. మరి ఆ దినాన మనం ప్రార్థించాలి, ప్రభా మరి నేను పాపిన నన్ను కరుణించినావు నీకు వందనాలని. ఆర్ ఉస్ దిన్ కో హమ్కో యాద్ రఖనా హై జిస్ దిన్ హమ్నే ప్రార్థనా కియా హే పరమేశ్వర్ ముజ్ పే కరుణా కర్ మై పాపీ హూ. వాష్ ఆల్ మై సిన్ ఫర్గివ్ ఆల్ మై సిన్స్ బై యువర్ ప్రీషియస్ బ్లడ్. మరి ఏ దినాన అయితే ప్రభా నేను పాపిని నన్ను యొక్క పరిశుద్ధ రక్తంలో కడుగు మరి నన్ను పవిత్రునిగా చేయి ఆ దినాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఉస్ పవిత్ర ప్రభు యేసు మసీహ పవిత్ర లహూ సే మేరే పాపం కో శుద్ధ కర్. ఐ యాక్సెప్ట్ యు యాస్ మై సేవియర్ అండ్ మై లార్డ్. మరి నేను నన్ను నీ సొంత రక్షకునిగా నా ప్రభుగా నిన్ను అంగీకరిస్తాను. ఆర్ మై తుజే మేరా ఉద్ధారకర్త స్వయం కు ఉద్ధారకర్త ఆర్ ప్రభు కర్కే మాన్తా హు. అండ్ దట్ డే విల్ బి ద డేట్ ఆఫ్ యువర్ న్యూ బర్త్. కాబట్టి ఆ దినము అది నీవు తిరిగి జన్మించినటువంటి నూతన జన్మ పొందినటువంటి దినం. జిస్ దిన్ ఐసా ప్రార్థనా కర్తే హై వోహి హై హమారా నయా జనమ్ కా దిన్. హావ్ యు ఎవర్ ప్రేయర్ లైక్ దిస్? ఏ దినాన నువ్వు ఈ రీతిగా ప్రార్థించావా? యా ఇస్ రీతి సే కభీ హమ్నే ప్రార్థనా కియా హై? కెన్ యు సే దట్ యు ఆర్ బోర్న్ అగైన్? మరి నువ్వు తిరిగి జన్మించినావు నువ్వు చెప్పగలవా? యా బహుత్ నిశ్చయతా సే ఆప్ కహ సక్తే కి మైనే నయా జనమ్ పాయా. సో సచ్ పీపుల్ ఆర్ కమ్ ఇన్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ గాడ్. మరి అలాంటి వారు దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడతారు. ఐసే ప్రజా పరమేశ్వర్ కే పరివార్ మే లాయే జాతే హై. అండ్ విత్ us born again people the spiritual house is composed or constituted with. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరము ఇలాంటి మరి తిరిగి జన్మించినటువంటి ప్రజలతో కుటుంబములతో కూర్చోబడుతుంది. ఐసే నయ జనం సే లోక్ జబ్ ఇకట్టా హోతే హై వో ఆత్మిక ఘర్ బనాయా జాతా హై. అండ్ అనదర్ థింగ్ హి ఆల్సో సెడ్ ఫెలో సిటిజన్స్ విత్ ద సెయింట్స్. మరి అంతేకాకుండా ఆ యొక్క పరిశుద్ధులతో మరి పరిజనులను రాయబడుతూ వచ్చింది. ఆర్ లిఖతా హై కి వో సంఘీ స్వదేశీ హై సిటిజన్స్. చూడండి ఆ యొక్క పరిజనులు లేకుంటే ఆ యొక్క పట్టణస్థులు. And it said about us that we are the citizens of heaven. కాబట్టి మనము ఆ దేవుని యొక్క పరలోకపు పట్టణస్థలమై ఉన్నామని చెప్పుకోవచ్చు. ఆర్ జో నయా జనం పాయే ఉన్కే బారే మే కహా జాతా హై కి వే స్వర్గీయ నివాసీ హై. ఫిలిప్పీ చాప్టర్ 3 వర్స్ 20. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీయులకు పత్రిక 3 అధ్యాయం ఆర్ ఉస్కా 20 వచనం మే ఫర్ అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. మన పౌరస్థితి పరలోకమందున్నది. పర్ హమారా స్వదేశ్ స్వర్గ్ పర్ హై. And here in English it has been translated as for our conversation is in heaven. Ma adi ee reethiga raayabadto ochindante English lo mana yokka marpu chendina idi adi paralokamlo undi. Ah English me aur ek tarjuma me aisa kehta hai ki hum swargiya nivasi me badal gaye hain. That means we are living a heavenly life. కాబట్టి మనం ఆ పర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. ఇస్కా యే మత్లబ్ హై కి హమ్ స్వర్గీయ జీవన్ కో జీ రహే హై. హెవెన్లీ కన్వర్సేషన్. కాబట్టి ఈ యొక్క పర సంబంధమైనటువంటి మరి పదజాలం లేకుంటే అలాంటి జీవితం. ఆర్ యే జో స్వర్గీయ వార్తాలాప్ హై. ఫిలిప్పీయన్స్ 3:16. Nevertheless, whereto we have already attained, let us walk by the same rule, let us mind the same thing. మరి ఈ ఫిలిప్పీ 3:16 లో అయినను ఇప్పటి వరకు మనం ఆలోచించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఆర్ కథ 3:16 ఫిలిప్పీయులకు కి పత్రి మే ఇస్లే జహా తక్ తుమ్ పహుంచే హై ఉసీ కే అనుసార్ చలే. అవర్ వాకింగ్ హెవెన్లీ. కాబట్టి మన యొక్క నడక మరి పరసంబంధమైనటువంటి హమారా జో చాల్ చలన్ హై వో స్వర్గీయ హై. అవర్ థింకింగ్ హెవెన్లీ. కాబట్టి మన ఆలోచన విధానం ఆ యొక్క పరలోక సంబంధమైన హమారా సోచ్ విచార్ స్వర్గీయ హై. సో వాట్ విత్ సచ్ అ ఫెలో సిటిజన్స్ ఓన్లీ ది స్పిరిచువల్ క్యాన్ ఇఫ్ స్పిరిచువల్ హౌస్ క్యాన్ బి బిల్ట్. కాబట్టి ఇలాంటి పట్టణస్థులతో ఇలాంటి ప్రజలతో దేవుని యొక్క మరి ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడతాం. ఆర్ ఐసే సంఘీ స్వదేశీ కే ద్వారా పరమేశ్వర్ కా ఆత్మిక ఘర్ నివాస్ హోతా హై. సో ఫస్ట్ థింగ్ దట్ విల్ ఫైండ్ ద స్పిరిచువల్ హౌస్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ కాల్డ్ ఫెలో సిటిజన్స్ ఆఫ్ ద సెయింట్స్ అండ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ యొక్క మరి మందిరం ఆత్మ సంబంధమైన మందిరం మొదట పరిశుద్ధులతోనూ ఏక పట్టణులతో దేవుని ఇంటి వారే ఉన్నారని చెప్తా ఉంది. ఆర్ ఏ జో ఆత్మిక్ ఘర్ కిస్కే ద్వారా బనాయా జాతా హై వే జో సంఘీ స్వదేశీ ఆర్ పరమేశ్వర్ కే ఘరానే కే హై. సో ఇఫ్ యు ఆర్ born again people or you are in the families of God, you can say that I am of the families of God and I am the fellow citizens working in the heavenly rule or heavenly conversation, then you can also be built as the spiritual house. కాబట్టి నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే మరి తిరిగి జన్మించిన కుటుంబంలో మరి నేను ఉన్నాను, దేవుని యొక్క కుటుంబంలో నేను పుట్టాను, ఆ యొక్క పరసంబంధమైనటువంటి నడవడి పరసంబంధమైనటువంటి మరి నా యొక్క ప్రవర్తన
అదంతా కలిగి ఉంటే అప్పుడు ఆ యొక్క ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడి అగరం నిశ్చయత కే సకే మన నయ జనం పాయా హై మై ఉస్ పరమేశ్వర్ కా మార్గ్ మే చల్ రహా హూ ఔర్ ఏ మేరీ స్వర్గీయ చాల్ చలన హై హమారీ సోచ్ విచార్ స్వర్గీయ హై ఔర్ హమారా బోల్ చాల్ భీ స్వర్గీయ హై తబ్ హమ్ ఐసే ఆత్మిక ఘర్ మే బాంధే జా సకే హై అండ్ ఇఫ్ యు డోంట్ హావ్ ద పాజిటివ్ ఆన్సర్ దెన్ యు మస్ట్ డిసైడ్ టుడే కాబట్టి ఒకవేళ అలాంటి నిశ్చయత తిరిగి జన్మించిన నిశ్చయత లేకపోతే ఈ దినాన నువ్వు నిర్ణయించుకుంటూ రావాలి అగర్ ఐసా హమ్ నిశ్చయత సే నహీ కహ సకతే నయే జన్మ కే బారే మే ఆజ్ హమ్ ఆప్కో ఫిర్ సే సోచనా హై ఆప్కే జీవన్ కే బారే మే యాక్ట్స్ చాప్టర్ 2:36 సేస్ దేర్ఫోర్ లెట్ ఆల్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ నో అస్యూర్డ్లీ దట్ గాడ్ హత్ మేడ్ దట్ సేమ్ జీసస్ హూమ్ యీ హావ్ క్రూసిఫైడ్ బోత్ లార్డ్ అండ్ క్రైస్ట్ నో అస్యూర్డ్లీ కాబట్టి ఈ యొక్క అపొస్తల కార్యం 2:36 మనం చూసినట్టయితే మీరు శిల వేసిన ఈ యేసుని దేవుడును ప్రభువునుగాను క్రీస్తునుగా నియమించని ఇది ఇజ్రాయెల్ వంశస్థులంతా రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను ఇజ్రాయెల్ కా సారా ఘరానా నిశ్చిత రూపే జాన్లే కి పరమేశ్వర్ నే ఉసి ఈశు కో జిస్సే తుమ్నే క్రూస్ పర్ చడాయా ప్రభు భీ ఠహరాయా ఔర్ మసీహ్ భీ అండ్ వర్స్ 38 సేస్ రిపెంట్ ఫర్ ద రెమిజన్ ఆఫ్ సిన్స్ కాబట్టి 38వ వచనంలో అంటాడు పాప క్షమాపణ నిమిత్త మారుమనసు నిమిత్తము పాప క్షమాపణ పొందుడి అని చెప్తా ఉన్నారు ఔర్ ఉసిలే 38 మే కహతా హై మన్ ఫిరావ్ then you will be born again born into the family of god ipudaithe ee maaru manasu pondi paapa kshamaapana nimittamunu sannidilo devuni sannidilo prarthisthavo marappudu nu tirigi janmisthavu devuni yokka kutumbamlo janmisthavu jab aap prarthna karte apne man firao ke liye paapon ki kshama hoti hai aap parmeshwar ke parivar mein janam lete hain and you have to live a heavenly life mari nu aa parisamadhamainatvanti jeevitham appudu nu jeevinchali jab hum swargiya jeevan ko humko jeena hai now second thing that you'll find regarding this spiritual house renda vishayam yaka aatma sambandhamaina మందిరం గురించి మనం చూద్దాం దూసరా చీజ్ ఆత్మిక ఘరానే బారే మే ఇన్ వర్స్ 20 విల్ ఫైండ్ ఇట్ షుడ్ బి బిల్ట్ అపాన్ ద ఫౌండేషన్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ప్రొఫెట్స్ కాబట్టి 20వ వచనంలో మనం చూస్తాం అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉండాలి కహతా హై ప్రేరితం ఔర్ భవిష్యత్తువాం కి నేవ్ పర్ హమారా జీవన్ కో బాంధనా హై బిల్ట్ అపాన్ ద ఫౌండేషన్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ప్రొఫెట్స్ కాబట్టి ఈ యొక్క అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉండాలి ఔర్ హమ్ ఇస్ నేవ్ పర్ జో ప్రేరితం కే ఔర్ భవిష్యత్తువాం కే నేవ్ పర్ హమ్కో బాంధనా హై నౌ దిస్ అపోస్టల్స్ ఆర్ సెంట్ బై గాడ్ అండ్ దే హావ్ బీన్ గివెన్ అథారిటీ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వెన్ హి వాస్ ఆన్ ద ఎర్త్ కాబట్టి ఈ యొక్క అపొస్తలులు దేవుని చేత పంపమన్నటువంటి దేవుని యొక్క ప్రజలు మరి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన నియమించినటువంటి వారు ఔర్ యే జో ప్రేరితే హై భవిష్యత్తా హై పరమేశ్వర్ కే ద్వారా భేజే గయే హై జిస్కో పూరా అధికార్ దియా గయా హై లూక్ చాప్టర్ 9 వర్స్ 1 చూడండి లూకా సువార్త 9:1 లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం ఔర్ ఉస్కా పహలా వచన్ ద 12 డిసైపుల్స్ హూ వర్ కాల్డ్ అపోస్టల్స్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ ది గేవ్ దెం పవర్ అండ్ అథారిటీ చూడండి 9వ వచనంలో వారు 12 మంది శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు మరి పిలుస్తూ వచ్చారు వారిని ఏర్పరుస్తూ వచ్చారు వారిపై వారికి అధికారము శక్తిని రోగములను స్వస్థపరచు మరి దయ్యముల మీద శక్తిని వారికి అనుగ్రహిస్తూ వచ్చారు బారో చేలోకో ప్రభు యేసు మసీహ్ బులాతా హై ఔర్ ఉన్కో సామర్థ్య ఔర్ అధికార్ సే భర్ దేతా హై అండ్ ద ప్రొఫెట్స్ ఆర్ ఆల్సో ద మ్యాన్ ఆఫ్ గాడ్ హు స్పీక్స్ ఫర్ గాడ్ మరి యొక్క ప్రవక్తలు దేవుని యొక్క ప్రజల దేవుని యొక్క మరి దాసులై ఉన్నారు వారు దేవుని యొక్క మాటలు తెలియజేసేవారు ఔర్ యే జో భవిష్యత్తా హై వే బి పరమేశ్వర్ కే దాస్ హై జో పరమేశ్వర్ కి బాతోం కో ప్రకట్ కర్తే హై గాడ్ విల్ స్పీక్ టు దెం అండ్ దే విల్ స్పీక్ టు ద మ్యాన్ కాబట్టి దేవుడు వారితో మాట్లాడతాడు వారు ప్రజలతో మాట్లాడతారు ఏ భవిష్యత్తువాం కో పరమేశ్వర్ బాత్ కర్తా హై ఉన్సే ఔర్ వే హమ్సే బాత్ కర్తే హై ది స్క్రిప్చర్ ఇస్ ఫిల్డ్ విత్ ద filled with the words of God or filled with the words of God which have been taken by the apostles and the prophets kabatti devuni yokka vakyam devuni yokka maatal cheta nimpabadi undi deenni yokka apostolu pravaktalu teeskoni cheppe varuga unnaru aur ye jo parmeshwar ka vachan hai dharm shastra hai preriton ke baaton se aur bhavishyakton ke baaton se parmeshwar ke baaton se bhara hua hai in acts chapter 2:42 it is written about the apostles doctrine mari apostol karam 2:42 lo apostola mari bodha gurinchi raayabadi వచ్చింది ఆ ప్రేరితం కామ్ 2:42 మే ప్రేరితం కీ శిక్షా కే బారే మే లిఖా గయా హై అండ్ దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ద అపోస్టల్స్ డాక్ట్రిన్ వీరు అపోస్తల బోధయందు సవాసమందు మరి ఎడతేక ఉన్నారు ఔర్ కహతా హై వే ప్రేరితం కీ శిక్షా మే లౌలీన్ రహే లగాతార్ Second Peter chapter 2 verse 20-21 says about the prophecy that has been done by the prophets. మరి రెండో పేతురు రెండో గ్రంథంలో మనం చూస్తాం రెండో అధ్యాయంలో ఆయక మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనాలు అక్కడ ప్రవక్తల గురించి కూడా మనం చూస్తాం. ఔర్ దూసరా పత్రస్ దూసరా అధ్యాయం దేఖతే హై జో ప్రేరితోనే ప్రభు యేసు మసీహ్ కే బారే మే ప్రవచన్ కియే హై
chapter 1, verse 20 and 21. Knowing this first, that no prophecy of the scripture is of any private interpretation. For the prophecy came not in old time by the will of man, but holy man of God speak as they were moved by the Holy Ghost. మొదటి పేతురు రెండో పేతురు మొదటి అధ్యాయం 20-21 వచనాలు మనం చూస్తాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళను ఏలైనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపిన వారై దేవుని మూలంగా పలికిరి. మాకరియే దూసరా పత్రస్ పహలా అధ్యాయ ఉస్కా 20 ఔర్ 21 మే కహతా హై పర్ పహలే యే జాన్ లో కి పవిత్ర శాస్త్ర కి కోయి భీ భవిష్యవాణి కిసీ కే అప్నే హీ విచారధారా కే ఆధార్ పర్ పూర్ణ నహీ హోతీ క్యోంకి కోయి భీ భవిష్యవాణి మనుష్య కి ఇచ్ఛా సే కభీ నహీ హుయీ పర్ భక్త్ కే జన్ పవిత్ర ఆత్మ కే ద్వారా భరే జాకర్ పరమేశ్వర్ కి ఓర్ సే బోల్తే హై. సో హియర్ యు విల్ ఫైండ్ ద ఫౌండేషన్ of the spiritual house is of the scripture. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరం యొక్క పునాది దేవుని వాక్యం చేత అది కట్టబడతా ఉంది. ఆత్మిక్ ఘర్ కా జో నేవ్ హై వే పరమేశ్వర్ కే పవిత్ర శాస్త్ర హై. సో వి సే వి షుడ్ స్టాండ్ ఆన్ ద స్క్రిప్చర్స్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి ప్రతి విషయంలో మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యంపై మనం నిలబడేవారంగా ఉండాలి. హర్ పరిస్థితి మే పరమేశ్వర్ కే వచన్ కే ఉపర్ హమ్కో ఖడా హోనా హై. ది స్పిరిచువల్ హౌస్ ఇస్ రన్ బై వాట్ ఎవర్ ఇస్ రిటన్ ఇన్ ది స్క్రిప్చర్. కాబట్టి దేవుని యొక్క మందిరము యొక్క ఆత్మ మందిరము దేవుని యొక్క వాక్యంలో ఏదైతే రాయబడిందో దాని ద్వారా నడిపింపబడతా ఉంది. ఆర్ యే జో ఆత్మిక్ ఘర్ హై పరమేశ్వర్ కే వచన్ మే జో భీ సారే చీజ్ లిఖా గయా ఉన్కే ద్వారా చలాయా జాతా హై. బట్ దిస్ డేస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ దట్ instead of depending on the scripture, people are, or the churches, they are depending on the words of man. కాబట్టి ఈ దినాల్లో ఏం జరుగుతూ ఉంది, దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క మాటలపై నిలబడే బదులు దానిపై ఆధారపడే బదులు మరి లోకము మనుషుల మాటలపై ఆధారపడతా ఉంది. లేకిన్ ఆజ్కల్ కే దినో మే క్యా హో రహా హై, పరమేశ్వర్ కే లోక్ పరమేశ్వర్ కే వచన్ కే ఉపర్ నిర్భర్ హోనే కే బదలే మే వే మనుష్య కే బాతోం కే ఉపర్ నిర్భర్ హోతే హై. మత్తయి చాప్టర్ 15 చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి రాసి సువార్త 15వ అధ్యాయం verse 3 మూడవ వచనం ఆర్ ఉస్కా 3 వచన్. Why do you transgress the commandment of God by your tradition? మీరు మీ పారంపర్యచర్యం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? కహతా హై కి తుమ్ భీ అప్నే పరంపరాఓ కే కారణ్ క్యూ పరమేశ్వర్ కి ఆజ్ఞా టాల్తే హో. Verse 6 thus have you made the commandment of God of none effect by your tradition. ఆరు వచనం అంటే మీరు మీ పారంపర్యచర్యం నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకం చేయుచున్నారు. ఆ ఛఠ వచన్ మే కహతా హై ఇస్ ప్రకార్ తుమ్నే అప్నీ పరంపర के कारण परमेश्वर के वचन को टाल दिया है. वर्स 9 इन वेन डू दे वर्शिप मी टीचिंग फॉर डॉक्ट्रिन्स द कमांडमेंट्स ऑफ मैन. చూడండి 9వ వచనంలో అంటున్నాడు మరి మీరు గణపరచుని వారి హృదయం నాకు దూరంగా ఉన్న మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించినారు. నవచన మే కహతా హై వే వ్యర్థ హీ మే మేరీ ఉపాసన కర్తే హై క్యూంకి మనుష్య కి విధియో కే ధర్మ పదేశ్ కర్కే సీఖతే హై. అండ్ దే ఆర్ రన్నింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ విత్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ మ్యాన్. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని మరి మనుషులు కల్పించిన పద్ధతులతో అది నడిపిస్తా ఉన్నారు. పరమేశ్వర్ కి కలిసియాకో మనుష్యం కే విధియో సే చలాతే హై. మ్యాన్ ఆర్ రూలింగ్ ద చర్చెస్ దిస్ డేస్. కాబట్టి మనుషులు దేవుని యొక్క మందిరాన్ని దాన్ని పరిపాలన చేస్తారు. ఆజ్కల్ కే దినో మే పరమేశ్వర్ కి కలిసియాకో మనుష్య చలా రహే హై. ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ దట్ ద స్పిరిచువల్ హౌస్ హస్ బికమ్ ద కార్నల్ హౌసెస్. అందుకొరకే ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు మరి భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి మందిరాలుగా మార్చబడుతూ ఉన్నాయి. ఆత్మిక కలిశ్య అవి శారీరక కలిశ్య జైసా బదల్ గయా హై. ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్. హియర్ విల్ ఫైండ్ ఇన్ జేమ్స్ చాప్టర్ 3 verse 15 this wisdom descended not from above but is earthly, sensual and devilish, for where envying and strife is there is confusion and every evil work. కాబట్టి ఈ యొక్క మరి జ్ఞానము పై సంబంధం ఈ యాకోబు పత్రిక 3:17 మనం చూస్తాం, మరి 15 మనం చూస్తాం ఈ యొక్క జ్ఞానము మరి అది పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది. మరి ఈ యొక్క జ్ఞానం వల్ల దేవుని యొక్క మందిరంలో ఈ యొక్క కన్ఫ్యూజన్ మనం చూస్తూ ఉన్నాం. ఈస్ కారణ్ బదల్ గయా శారీరక కలిశ్యమే క్యూంకి మనుష్య అప్నే జ్ఞాన్ కో ఇస్తమాల్ కర్తా హై. జైసా యాకూబ్ 3:15-16 మే కహతా హై యా జ్ఞాన్ వ నహీ జో ఉపర్ సే ఉతర్తా హై వరన్ సంసారిక శారీరక ఔర్ శైతానీ హై క్యూంకి జహాన్ డా ఔర్ విరోధ్ హోతా హై
वह बखेड़ा और हर प्रकार का दुष्कर्म भी होता है. God is not being glorified in the church. Instead, men are being glorified. దేవుని మందిరంలో దేవుడు గణపరచబడట్లేదు కానీ మనుషులు గణపరచబడతారు. పరమేశ్వర్ కే కలిసమే పరమేశ్వర్ కి మహిమ నహీ హో రహీ హై, మనుష్య కి మహిమ హోతీ హై. నేమ్ ఆఫ్ మ్యాన్ ఆర్ బీయింగ్ టేకెన్ ఇన్స్టెడ్ ఆఫ్ హావింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. మరి మానవుని పేరు తీసుకుని మాట్లాడే దినాలు వచ్చాయి దేవుని యొక్క నామం కాకుండా. పరమేశ్వర్ కి కలిసమే పరమేశ్వర్ కా నామ్ కే బదలే మనుష్య కా నామ్ లేకే బాతే హోతా హై. హియర్ ఇట్ ఇస్ రిటన్ దట్ దిస్ హౌస్ ఆఫ్ గాడ్ ఆర్ ద స్పిరిచువల్ హౌస్ ఇట్ ఇస్ మేడ్ టు మేక్ ద నేమ్ ఆఫ్ గాడ్. కందుకరికి ఇక్కడ రాయబడింది దేవుని యొక్క మందిరం దేవుని యొక్క పేరు కొరకే అది నింపబడతా వచ్చింది. ఆర్ యహాన్ పే జైసా పవిత్ర శాస్త్రం లిఖతా హై కి పరమేశ్వర్ కా జో ఆత్మిక్ కలిసియా హై పరమేశ్వర్ కి నామ్ కి మహిమా కే లియే సృష్టి కీ హై. సెకండ్ క్రోనికల్ చాప్టర్ 2 వర్స్ 1 సేస్ అండ్ సోలోమన్ డిటర్మైన్డ్ టు బిల్డ్ ఎన్ హౌస్ ఫర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎన్ హౌస్ ఫర్ దిస్ కింగ్డమ్. మరి ఈ యొక్క విషయాన్ని రెండవ దినవృత్తాంతంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం దేవుని యొక్క మందిరాన్ని సోలోమోను దేవుని యొక్క నామం కొరకు ఆయన మహిమ కొరకు ఆయన కట్టుకుని వచ్చాడు. ఆర్ దూసరా ఇతిహాస్ పహలా అధ్యాయమే దేఖతే హై సులేమాన్ నే పరమేశ్వర్ కే మందిర్ కో ఇస్లే నిర్మాణ్ కియా హై తాకి పరమేశ్వర్ కి మహిమ ఔర్ ప్రశంసా హో. అండ్ ద హౌస్ విచ్ ఐ బిల్డ్ ఇస్ గ్రేట్ ఫర్ గ్రేట్ ఇస్ అవర్ గాడ్ అబవ్ ఆల్ గాడ్స్. కాబట్టి సోలోమోన్ యెహోవా నామ గణతకు ఒక మందిరం నేను రాజ్యం గణత కొరకు ఒక నగరం ఇది ఈ యొక్క మందిరము దేవుని మందిరము అది దేవుని మహిమ కొరకు కట్టబడతా ఉందని చెప్తూ వచ్చారు. ఆ దూసరా ఇతిహాస్ 2000 కా పహలా ఇస్మే భీ లిఖతా హై సులేమాన్ నే యెహోవా కే నామ్ మే ఏక్ భవన్ ఔర్ ఉస్కా రాజ్ భవన్ బనాకే పరమేశ్వర్ కి మహిమా ఔర్ ఆదర్ కియా. మలాకీ చాప్టర్ 1 వర్స్ 11 సేస్ ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ ఈవెన్ అన్ టు ద గోయింగ్ డౌన్ ఆఫ్ ద సన్ సేమ్ మై నేమ్ షల్ బి గ్రేట్ అమంగ్ ద జెంటైల్స్ ఇన్ ఎవరీ ప్లేస్ షల్ ఇన్సెన్స్ షల్ బి ఆఫర్డ్ అప్ టు మై నేమ్ అండ్ అ ప్యూర్ ఆఫరింగ్ ఫర్ మై నేమ్ షల్ బి గ్రేట్ అమంగ్ ద హీదన్ సేడ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. కాబట్టి ఈ యొక్క మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 1:11 మొదటి అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ తూర్పు దిశ మొదలుకొని పడమ దిశ వరకు అన్యజనులో నా నామం ఘనముగా ఎంచబడినకు సకల స్థలంలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పించబడినట్టు అన్యజనులలో నా నామం ఘనముగా ఎంచబడిన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు. పరమేశ్వర్ క్యా లిఖతా హై మలాకీ 1:11 అధ్యాయం క్యూంకి ఉదయ్ చల్ సే లేకర్ అస్తా చల్ తక్ జాతి జాతి మే మేరా నామ మహాన్ హై ఔర్ హర్ కహీ మేరా నామ కా ధూప్ ఔర్ శుద్ధ భేట్ చడాయి జాతీ హై. ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 11 వెన్ లార్డ్ బ్రాట్ us ఇంటూ హిస్ హెబిటేషన్ నౌ వాట్ హి డిజైర్డ్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 17. నిర్గమకాండము 15వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు తన ప్రజలను ఆ రీతిగా తోడుకొని వచ్చినప్పుడు ప్రభు ఏం ఉద్దేశిస్తూ వచ్చాడు ఇక్కడ మనం చూస్తాం. దేఖతే హై నిర్గమన్ 15:17 మే జబ్ పరమేశ్వర్ నే అప్ని ప్రజా కో అప్నే మందిర్ మే లే ఆయా తో ఉస్కా ఉద్దేశ్య క్యా హై. Thou shalt bring them in and plant them in the mountain of thy inheritance, in the place, O Lord, which thou hast made for thee to dwell in the sanctuary, O Lord, which thy hands have established. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువు నీవు నివసించుటకు నిర్మించుకుంటకు. మరి యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద ఆయన మరి ప్రభు తను నివసించడానికి ఈ యొక్క మందిరాన్ని కడుతూ వచ్చారు. కేతే తో ఉనే పహుంచాక అప్నే నిజ్ భాగ్ వాలే పహాడ్ పర్ బసాయేగా యా వహీ స్థాన్ హై హే యెహోవా జిస్నే తూ ఉనే అప్నే నివాస్ కే లియే బనాయా ఔర్ వహీ పవిత్ర స్థాన్ హై జిస్సే హే ప్రభు తూ అప్నే ఆప్ హీ స్థిర్ కియా హై. అండ్ వర్స్ 18 ద లార్డ్ షల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. 18:18 వచ్చినట్టు యెహోవా నిరంతరము ఏలువాడు. 18వ వచనమే కదా యెహోవా సదా సర్వదా రాజ్యకర్త రహేగా. The spiritual house is built upon the foundations of apostles and prophets. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరము మరి ఇలాంటి పునాదుల మీద కట్టబడతా ఉందంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడతా ఉంది. ఆర్ ఏ ఆత్మిక్ ఘర్ ప్రేరితో కే ఔర్ భవిష్యత్తుం కే నీవ్ పర్ బనాయా జాతా హై. అండ్ గాడ్ షుడ్ రెయిన్ ఆన్ హిస్ చర్చ్ ఆన్ హిస్ హెబిటేషన్. కాబట్టి దేవుడు ఆ యొక్క మరి మందిరంలో ఆయన ఆధిపత్యం అధికారం చెలాయిస్తు రావాలి. పరమేశ్వర్ యెహోవా నివాస్ స్థాన్ పే సదా సర్వదా రాజ్ కరే.
And the third thing that we'll find in the spiritual house is that focus is always on Lord Jesus Christ. Mooda vishayam manam gamanistham ee aatma sambandhame mandiramlo mari eppudu kuda guri gamyam yesu christu prabhuvare. Aur teesra cheez jo aatmik ghar banaye jane ke samay mein hamara jo drishti hai prabhu yeshu masi par laga rehna hai. Ephesians chapter 2 verse 20, Jesus Christ himself being the chief cornerstone. 20 vachanamlo manam chusam yesu christe mukhyamaina moolarai. Aur yahan bhi Ephesians 2 ka 20 में लिखता है कोने का पत्थर प्रभु यीशु मसीह स्वयं ही है. सो ऑन दिस चीफ कॉर्नर स्टोन डिपेंड्स ऑल द बिल्डिंग्स दैट इज बीइंग बिल्ट अपॉन. కాబట్టి ఈొక్క ముఖ్యమైన మూలరాయి మీనే కట్టబడిన ప్రతి కట్టడం కూడా అది నిలబడి ఉంటుంది. ఏ జో కోనే కా పత్థర్ హై ఉసీ పర్ పూరా ఘర్ కా నిర్మాణ నిర్భర హై. దట్ మీన్స్ జీసస్ క్రైస్ట్ షుడ్ బి ద ప్యాటర్న్ ఆఫ్ ద హౌస్ ప్యాటర్న్ ఆఫ్ ద దిస్ what a spiritual house. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారే ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి ఆయన మూలరాయి అయి ఉండాలి, ఆయనే దానికి క్రమమై ఉండాలి. సో హమారే ఆత్మిక్ జీవన్ కా జో ఘర్ హై ప్రభు యేసు మసీహ్ హమారే కోనే కా పత్థర్ హోనా హై ఔర్ ఏక్ నమూనా హోనా హై హమారే జీవన్ మే. దట్ ఇస్ వై వెన్ ద టాబర్నాకల్ వాస్ మేడ్ ఇట్ వాస్ స్ట్రిక్ట్లీ టోల్డ్ హియర్ దట్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ద ప్యాటర్న్. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మందిరము మరి దేవుని యొక్క మరి గుడారము మరి కట్టబడుతూ వచ్చిందో దేవుడు మరి నియమించిన ప్రకారము దాన్ని కట్టుమని మరి దేవుడు చెప్తూ వచ్చారు. పరమేశ్వరికి బహుత్ నిశ్చిత ఆజ్ఞ థీ కి యే జో తంబూ బనాయా జాతా హై వో మేరీ ఆజ్ఞ కా అనుసార్ హోనా చాహియే. ఎక్సోడస్ చాప్టర్ 25 వర్స్ 40 అండ్ లుక్ దౌ దట్ దౌ మేక్ దెం ఆఫ్టర్ ద ప్యాటర్న్ విచ్ వాస్ సీడ్ ది ఇన్ ద మౌంట్. ఈ యొక్క నిర్గమకాండం 25:40 మనం చూస్తాం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపమున చొప్పున వాటిని చేయుటకు నువ్వు జాగ్రత్త పడవలను. ఆర్ నిర్గమన్ 25:40 మే కహతా హై ఔర్ సావధాన్ రహకర్ ఇన్ సబ్ వస్తువుం కో కి ఉస్ నమూనే కే సమాన్ బనానా జో తుజే ఇస్ పర్వత్ పర్ దిఖాయా గయా హై. అండ్ మోసెస్ మేడ్ దట్ టాబర్నాకల్ అకార్డింగ్ టు ద ప్యాటర్న్ దట్ వాస్ షో టు హిమ్. కాబట్టి మోషే ఏదైతే దేవుడు ఏ రూపంలో అయితే చూపిస్తూ వచ్చాడో దాని ప్రకారమే సమస్తం కూడా చేస్తూ వచ్చాడు. ఆరం దేఖతే మూసానే జో నమూనా పరమేశ్వర్నే ఉస్కో దియా హై ఉసీ ప్రకార్ సే ఓ తంబూ కో బనాయా. దట్ ఇస్ వై ఇన్ చాప్టర్ 39 అండ్ చాప్టర్ 40 విల్ ఫైండ్ దట్ మోసెస్ డిడ్ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. అందుకరకే నిర్గమకాండం 39:40 రాయబడుతూ వచ్చింది. అనేక సార్లు మోషే ఆజ్ఞాపించినట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆయన సమస్తము చేస్తూ వచ్చాడు. ఇసిలే నిర్గమన్ 29:40 అధ్యాయ మే దేఖతే హై కై బార్ లిఖా గయా హై యెహోవా నే జైసే ఆజ్ఞా మూసా కో ది హై వైసే హి వో కియా. సో వెన్ మోసెస్ ఫినిష్ ద వర్క్ ఆఫ్ ద టాబర్నాకల్ హియర్ ఇట్ ఇస్ సేడ్ ఇన్ 40:34 దెన్ అ క్లౌడ్ కవర్ ద టెంట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్ ద టాబర్నాకల్. ఈ యొక్క విషయాన్ని నిర్గమకాండ 40:34 లో మనం చూస్తే ఎప్పుడైతే మోషే ఆ మందిరాన్ని కట్టి ముగిస్తూ వచ్చాడో అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారమును కమ్మెను యెహోవా తోజస్సు మందిరమును నింపెను. ఆర్ జబ్ మూసానే పరమేశ్వర్ కి ఆజ్ఞ కే అనుసార్ తంబూ కా కామ్ పూరా కియా తబ్ నిర్గమన్ 40:34 మే దేఖతే హై తబ్ బాదల్ మేల్ మిలాప్ వాలే తంబూ పర్ ఛా గయా ఔర్ యెహోవా కా తేజస్వ భర్ గయా. సో ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విల్ fill the spiritual house when we go according to the when we have the focus on the Lord Jesus Christ. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క గురి మన యొక్క మరి యేసు క్రీస్తు ప్రభు వారిపై ఉంటుందో ఆ యొక్క మరి మందిరము ఎప్పుడైతే కట్టబడతా ఉందో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మహిమతో ఆ యొక్క మందిరం నింపబడతా ఉంది. మహారాజ్ జబ్ దృష్టి సంపూర్ణ రీతి సే ప్రభు యేసు మసీ పర్ నిర్భర్ కర్తా హై తో హమారా ఆత్మిక్ జీవన్ బన్తే జాతే జాతే పరమేశ్వర్ కా తేజస్వ హమారే అందర్ భర్ జాతా హై. ఎఫెసియన్స్ చాప్టర్ 3 నౌ వర్స్ 21 వేర్ విల్ సీ ద ఫోర్త్ థింగ్ దట్ మస్ట్ బి దేర్ ఇన్ ద స్పిరిచువల్ హౌస్. కాబట్టి ఈ యొక్క ఎఫెసి 2:21 నాలుగో విషయం మనం చూస్తాం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడుతూ రావాలి. ఆర్ చౌథా చీజ్ హమ్ దేఖతే హై ఎఫెసియన్ కి పత్రి 2:21 మే జో హర్ ఆత్మిక్ ఘర్ మే పాయా జానా చాహియే ఇన్ హూమ్ ఆల్ ద బిల్డింగ్ ఫిట్లీ ఫ్రేమ్డ్. చూడండి, ఆయనలో చక్కగా అమర్చబడి జిస్మే సారీ రచన ఏక్ సాత్ మిల్కర్. హియర్ ఇన్ ఎఫెసియన్ చాప్టర్ 4:16 in another way also it is written like this. Ephesians 4:16 lo inkoka reetiga kuda raayabadtu vachindi. Ephesians ki 4:16 mein bhi aur dusre prakar se likha gaya yahan pe from whom the whole body fitly joined.
ప్రేమ కలిగి సత్యం చెప్పు క్రీస్తు వలె ఉండేటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము లిఖతా హై జిస్సే సారి దేహ హర్ ఏక్ జోడ్ కి సహాయతా సే ఏక్ సాథ్ మిల్కర్ In such a way we have to be joined, perfectly joined together, it is also written like that. కాబట్టి సర్వశరీరం చక్కగా అమర్చబడి ఆ రీతిగా మరి చక్కగా అమర్చబడి అని కూడా రాయబడుతూ వచ్చింది ఆర్ ఇస్మే ఏబి లిఖా హై కి పూరా సారా దేహ ఏక్ సాథ్ గట్ ఘర్ బనాయా గయా హై 1 కొరింథియన్ చాప్టర్ 1 వర్స్ 10 నౌ ఐ బిసీచ్ యు బ్రదర్న్ బై ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ యు ఆల్ స్పీక్ ద సేమ్ థింగ్ అండ్ దట్ దేర్ బి నో డివిజన్స్ అమంగ్ యు అండ్ దట్ యు బి పర్ఫెక్ట్లీ జాయిన్ టుగెదర్ ఇన్ ద సేమ్ మైండ్ అండ్ ఇన్ ద సేమ్ జడ్జ్మెంట్ అందుకొరకే 1 కొరింథీ 10వచనంలో మొదటి అధ్యాయం 10వచనంలో సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాను దేఖే యహాన్ పే లిఖతా హై పహలా కొరింథీ పహలా అధ్యాయ ఉస్కా 10 వచన్ మే హే భాయియో మై తుమ్సే సారే హమారే ప్రభు యీషు మసీహ్ కే నామ్ సే వింతీ కర్తా హూ కి తుమ్ సబ్ ఏక్ హీ బాత్ కహో ఔర్ తుమ్ మే ఫూట్ నా హో పరంతు ఏక్ హీ మన్ ఔర్ ఏక్ హీ మత్ హోకర్ మిలే రహో సో దిస్ విల్ బి పాసిబుల్ ఓన్లీ వెన్ వి హావ్ ద సేమ్ మైండ్ ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే ఏక మనసు ఏక భావం కలిగి ఉంటామో ఈ తవీ సంభవ హో సక్తా హై జబ్ హమ్ ఏక్ మన్ కే హోతే హై అండ్ హౌ కెన్ దట్ సేమ్ మైండ్ విల్ బి మరి ఏ రీతిగా ఇలాంటి ఏక మనసు మనకు రాగలదు కిస్ ప్రకార్ సే హమ్ ఏక్ మన్ కే హో సక్తే హై ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడైతే మనము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మనసు కలిగి ఉంటామో అప్పుడే ఆ యొక్క ఏక మనసు అనేది వస్తుంది ఏ తవీ సంభవ హై జబ్ హమ్ ప్రభు యేసు మసీహ్ కా మన్ హమారే అందర్ పాయా జాతా హై ఇన్ ఫిలిప్పియన్స్ చాప్టర్ 2 వర్స్ 5 ఇట్ ఇస్ సెడ్ లెట్ దిస్ మైండ్ బి ఇన్ యు విచ్ వాస్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్ అందుకొరకే ఫిలిప్పి 2:5 లో రాయబడుతుంది క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడి ఆర్ ఫిలిప్పి 2:5 మే లిఖతా కి ఐసా మన్ రఖో జో ప్రభు యేసు మసీహ్ మే పాయా జాతా హై So the stone which are filled with the life of Jesus, now they should come together, fitly joined together. కాబట్టి ఈ యొక్క రాళ్ళు యేసు క్రీస్తు ప్రభువార్చే నాయక మనసుతో నింపబడినటువంటి ఈ సజీవమైన రాళ్ళు మరి ఒక్కటిగా మరి చక్కగా అమర్చబడుతున్నారు ఏ జో అలగ్ అలగ్ పత్థర్ హై ప్రభు యేసు మసీహ్ కే మన్ కే ప్రాప్త్ కర్తే హువే ఏక్ సాథ్ గట్ కర్ బాంధే జాయ్ 1 కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 21 సేస్ దట్ దేర్ షుడ్ బి నో స్కిజమ్ ఇన్ ద బాడీ దట్ ద మెంబర్స్ షుడ్ హావ్ ద same care one for another 26 and whether one member suffer all the members suffer with it or one member be honored all the members rejoice with it andukarike modati korinthi 12 21 lo manam chustam mari ganka nan kannu chetto nivu akkarledani cheppajaladu tala padamto nivu akkarledani cheppajaladu 26 lo kuda manam chustam kaaga oka avayamu shrama padinappudu avayamlanni kuda దానితో కూడా శ్రమపడను ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ కూడా దానితో కూడా సంతోషించును పహలా కొరింథీ 12:21 ఆంక్ సే ఆంక్ హాత్ సే నహీ కహతా నహీ కహ సక్తి ముజే తేరీ ఆవశ్యకతా నహీ నా సిర్ పావ్ సే కహతా కహ సక్తా కి తుజే తుమ్హారీ ఆవశ్యకతా నహీ ఔర్ జైసా లిఖతా హై 26 వచన్ మే ఇస్లే యది ఏక్ అంగ్ దుఃఖ్ పాతా హై తో సబ్ అంగ్ ఉన్కే సాథ్ దుఃఖ్ పాతే హై ఔర్ యది ఏక్ అంగ్ బడాయి హోతీ హై తో ఉస్కే సాథ్ సబ్ ఆనంద్ మగన్ కర్తే హై అండ్ ద ఫిఫ్త్ థింగ్ దట్ షుడ్ బి దేర్ ఇన్ ద స్పిరిచువల్ హౌస్ ఇట్ ఇస్ ద ఫెలోషిప్ హియర్ ద వర్డ్ టుగెదర్ టుగెదర్ ఇస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్ కాబట్టి ఈ యొక్క ఐదో విషయం దేవుని యొక్క మందిరంలో కట్టబడడానికి ఎఫెసి 2:21-22 లో మనం చూస్తాం మరి చక్కగా అమర్చబడి అంతేకాకుండా కలిసి మరి అని రాయబడుతుంది వృద్ధి పొందమని పాంచవా చీజ్ జో ఆత్మిక్ ఘర్ మే నిర్మాణ మే చెయ్యే ఓ సంగతికి బారే మే బతాతా హై వి షుడ్ లీవ్ టుగెదర్ కాబట్టి ఈ యొక్క సహవాసంలో ఉండాలి మనం కలిసి ఉండాలి ఆర్ సంగతి మే ఏక్ హోకర్ హమ్కో రహనా హై సామ్ 133 వర్స్ 1 బిహోల్డ్ హౌ గుడ్ అండ్ హౌ ప్లీజెంట్ ఇట్ ఇస్ ఫర్ ద బ్రదర్న్ టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ అందుకొరకే కీర్తనలు 133వ కీర్తన మొదటి వచనంలో రాయబడింది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం దేఖే ఇసిలే భజన సంహిత 133 కా ఏక్ పహలా వచన మే లిఖతా హై దేఖో యా క్యా హీ భలీ ఔర్ మనోహర్ బాత్ హై కి భాయ్ లోగ్ ఆపస్ మే మిలే రహే సో విత్ సచ్ లైవ్లీ స్టోన్ గాడ్ ఇస్ బిల్డింగ్ ఏ స్పిరిచువల్ హౌస్ కాబట్టి ఇలాంటి సజీవమైన రాళ్ళతో దేవుడు తన మరి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కడతాడు ఐసే జీవితే పత్రం కే ద్వారా పరమేశ్వర్ అప్నా ఆత్మిక్ ఘర్ కో బనా రహా హై అండ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్పిరిచువల్ హౌస్ విల్ ఫైండ్ వి ఫైండ్ 5 థింగ్స్ మరి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో ఉండే గుణ లక్షణాలు 5 విషయాలు మనం చూస్తాం ఈ ఆత్మిక్ ఘర్ కే 5 గుణ కో హమ్ దేఖే హై కంపోజ్డ్ ఆఫ్ ఫెలో సిటిజన్స్ అండ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ గాడ్ కాబట్టి ఈ యొక్క
మందిరం దేనితో నింపబడి దేవుని యొక్క ప్రజలతో దేవుని యొక్క పట్టణస్థులతో ఇది నింపబడి ఉంది సబ్సే పహలా పవిత్ర లోగ్ సంగీ స్వదేశీ ఆర్ పరమేశ్వర్ కే ఘరానా కే హోనా హై బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ అపోస్టిల్స్ అండ్ ప్రొఫెట్స్ అపోస్టిల్ ప్రవక్తల వేసిన పునాది మీద కట్టబడి ఉండాలి దూసరా ప్రేరితం ఆర్ భవిష్యత్తుం కి నేవ్ పర్ బన్నా హై థర్డ్ ఫోకస్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హింసెల్ఫ్ మరి మూడవది యేసు క్రీస్తు ప్రభువారిపై గురి ఉండాలి ఆర్ తీసరా హమారా దృష్టి ప్రభు యేసు మసీహ్ పర్ రహనా హై అండ్ ఫోర్త్ ఫిట్లీ ఫ్రేమ్డ్ మరి నాలుగవది చక్కగా అమర్చబడి ఉండాలి ఆర్ చౌథా ఏక్ జుట్ హోకర్ గట్ఘర్ బన్నా హై అండ్ ఫిఫ్త్లీ ఆల్వేస్ ఇన్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్ కాబట్టి ఐదవది ఎల్లప్పుడు కూడా ఒకరితో ఒకరు మరి సరైనటువంటి సహవాసం కలిగి ఉండడం ఆర్ పాంచవా లగాతార్ హమ్ ఏక్ దూసరే కే సాత్ సంగతి బనాయ్ రఖ్నా దెన్ ఓన్లీ వి కెన్ ఆఫర్ స్పిరిచువల్ సాక్రిఫైసెస్ టు హిమ్ అప్పుడే మనము ఆత్మ సంబంధమైనటువంటి బలులు మన ప్రభుకి మనం అర్పించగలం ఆర్ తబీ హమ్ ఆత్మిక బలిదాన్ హమ్ చడా సక్తే హమారె పరమేశ్వర్ కో అండ్ లార్డ్ అవర్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ అప్పుడే మన దేవుడు మన ప్రభు ఘనపరచబడతాడు హమారా ప్రభు యెహోవా ఇసికి ద్వారా మహిమ పాతా హై మే గాడ్ బ్లెస్ హిస్ వర్డ్ ఈ వాక్యం దేవుడు దీవించును గాక పరమేశ్వర్ ఈ వచన కో ఆశీస్ దే